ఏసీలు రోకలి బండతో గొట్టిలు. శ్రీలక్ష్మి తనకు తెలిసిన వారితో ఏసీపీని ఆశ్రయించగా కేపీహెచ్పీ పోలీసులు ప్రణీత్ను శనివారం పోలీస్ స్టేషన్కు పిలిపించి సర్టిఫికేట్లు ఇవ్వమని చెప్పి తనపై గుంటూరు పీఎస్లో కేసు నమోదైంది. దర్యాప్తు దశలో ఉండగా మళ్లీ ఎలా కేసు నమోదు చేస్తారని ప్రణీత్ ప్రశ్నించారు. ఈ క్రమంలోనే సీఐ రూమ్ లో ఇద్దరు ఎస్ఐలు, ఇద్దరు కానిస్టేబుల్, ఇది ఏసీపీ సార్ స్పెషల్ కేసు, వీడిని లోపలికి తీసుకెళ్లి కొట్టండి అని సీఐ చెప్పడంతో చేతులు పైకి కట్టి రోకలు బండలతో అరికాళ్లను ఆ చేతులకు కదిలిపోయేలా చితకబాది బాధితును వాపోయారు. తీవ్ర గాయాలతో పూర్తి స్థాయిలో కూడా ఘటనపై సామాజిక మాధ్యమాల ద్వారా ప్రణీత్ సైబరాబాద్ సిపిఎం అవినాష్ మయంత్కి ఫిర్యాదు చేయడంతో పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని చెప్పారు. దాని గురించి మాట్లాడదాం. హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో, అవును చెప్పండి. అవును, ఆటో డ్రైవర్ చెప్పండి అన్న, మీకు అదేంది బీమా కల్పిస్తా అని చెప్పిండగా 5 లక్షలేమో? ఏం లే అన్న, మా అమ్మ కూడా పింఛన్ రాలేదు. పింఛన్ రాలేదు, నేను ఉంటా ఓల్డ్ సిటీలో ఉంటా. ఏం పింఛను? ఇది మా అమ్మ పింఛన్ కూడా రాలేదన్న, ఆమె షుగర్ పేషెంట్. షుగర్ పేషెంట్ అంటే డిసెంబర్ ఇంకా రాలే? ఇంకా రాలే అన్న, పింఛన్ రాలే. ఇప్పుడు ఇటు చూసినా మీది కాదు, ఇప్పుడు నవంబర్ ది రావాలా మీకు డిసెంబర్ ది రావాలా? కేసీఆర్ ఉన్నప్పుడు వేసిండి, అప్పటి నుంచి ఇంకా రాలే. ఎన్నో తారీఖు పడేది కేసీఆర్ ఉన్నప్పుడు? కేసీఆర్ ఉన్నప్పుడు ఒకటో తారీఖు పడేది అన్న, 18. ఇప్పుడు 26 వచ్చినా ఇంకా వల్లే? పడలే, పడలే. పోనీ అడిగిలు అక్కడ అధికారులను ఎందుకు పడతలేదు ఏంది అనేది? అడుగుతామని ఇక్కడ ఏమో ఎంఐఎం పార్టీ ఉంది, ఎవరు కూడా అడుగుతామని యూట్యూబ్ లో చూసిన. ఇప్పుడు నంబర్ వచ్చి కాల్ చేస్తున్నా. ఓకే, నేను ఆటో డ్రైవర్ ను, నేను ఫైనల్ కట్టాలి, నాకు 7,000 ఫైనల్స్ వస్తుంది, ఇంటికి 6,000. అయితే ఆయన ఏం చేసింది అంటే, హరీష్ రావు ఉన్నప్పుడు మా కొల్లూరులో పట్ట ఇచ్చింది అన్న. ఓకే, ఆ పట్ట నా దగ్గరనే ఉంది, ఆ డబుల్ బెడ్ సంగతి తీసుకోలేదు. ఆరు హామీలు అని ఆరాన్ని బస్ ఫిర్రీ చేసిండు. బస్సులు ఫిర్ చేసినాక మాకు రోజు జీవనాధారం ఈఎంఐ కట్టడంలో మాకు 14-15,000 అవుతున్నాయి. మాకు ఏమో కాదు, మొన్న రేవంత్ రెడ్డి మిమ్మల్ని అందరినీ పిలిచి ఏదో 5 లక్షలు 10 లక్షలు ఇస్తా అని చెప్పిండు అంటగా. ఏమి ఇస్తారు అన్న, అన్ని జూటాలు, అన్ని ఉట్టి మాటలే. మాకు ఆయన ఉన్నప్పుడే ఉండే మంచిగా. ఎవరున్నప్పుడు? కేసీఆర్ ఉన్నప్పుడు. అప్పుడు మాకేం వల్లే అంత. కేసీఆర్ ఉన్నప్పుడే మంచి జరిగింది, ఇప్పుడు మంచి జరుగుతలేదు అంతేనన్నా? చేస్తలే, మా అమ్మకైతే మంచి ఇచ్చిందన్న పింఛన్. మాకైతే ఫోటో చాలా ఇచ్చాను కూడా, కొద్ది పోతే మాపోయింది కొన్ని. ఎందుకు ఒక తిని ఒక తినాలి అని ఎందుకు రావాలండి మనం? ఓకే ఓకే, థ్యాంక్ యూ అన్న. మాకి మన చేస్తారేమో, ఏం చేస్తున్నాను మన పట్ట ఇచ్చిన వాళ్ళకి ఇల్లుస్తారా అన్న? ఏమో మరి, కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు తెలియదు కదా, వాళ్ళు కొత్తగా చెల్లు, వాళ్ళని ఏమన్నా హరీష్ రావు ఇట్లా కొడుకు తీసుకోలే. తీసే వాళ్ళకు అది బీసీ బంధువులు అంటే అది కులం సర్టిఫికేట్ ఇచ్చినాం అంతే, వీటి కట్ చేయడానికి ఏం తీసుకోవాలి. కొల్లూరులు ఇచ్చాడు మాకు. ఓకే రైట్, థ్యాంక్ యూ. అందుకని బయట ఓకే చూసారు కదా, కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా ఉండే, వీళ్ళు వచ్చిన తర్వాత మమ్మల్ని ఎవరు పట్టించుకుంటలేరన్నా, మా పరిస్థితికి ఇట్లున్నది అని వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారండి. ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, చాలా మంది కూడా. ఎందుకు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఏంటి అనేది కూడా మనం చూస్తున్నాం. సో తెలంగాణ ప్రజలారా పూర్తిస్తారు. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అన్నా నమస్తే. నమస్తే, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? గోదాన్ మండల్, నిజామాబాద్ జిల్లా. ఓకే అన్నా, ఏం లేదు,